భాగ్యనగరం అంతా జల ప్రవాహం 20,000కు పైగా ఇల్లు నేలమట్టం వీధుల నిండా శరీరాల గుట్టలు నిలువ నీడలేక రోడ్డున పడ్డ జీవితాలెన్నో ఆ వరద బీభత్సం నగర చరిత్రలో అదొక మాయని గాయం నాటి విషాదానికి 115 ఏళ్ళు 1908 సెప్టెంబర్ 26న నగరంలో చిరుజల్లులతో వాన మొదలైంది ఆ తర్వాత రోజు సాయంత్రానికే వర్షం తీవ్రమైంది ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టు వాన కురిసింది అప్పుడు 440 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ప్రభుత్వ లెక్కల ద్వారా తెలుస్తోంది దాంతో చెరువులు కట్టలు పెంచుకున్నాయి అప్పటికే నిండుకున్నం తలపించిన మూసి నదిలోకి ఆ నీరంతా చేరుతోంది నగరం మధ్యన ప్రవహించే ఆ నది ఉగ్ర రూపం దాల్చింది భాగ్యనగరాన్ని వరద ముంచెత్తింది అఫ్సల్గంజ్ వంతెన నేలమట్టమైంది పాత నగరం నుంచి కోటి రెసిడెన్సీ వరకు అంతా జలమయం పేట్ల బురుజు ఆసుపత్రి నాటి ఉస్మానియా ఆసుపత్రి భవనాలు నేలకొరిగాయి 20,000 ఇల్లు కుప్పకూలాయి కొన్ని రాజప్రసాదాలు సైతం నేలమట్టమయ్యాయి ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆనాటి వరద బీభత్సం 15,000 మందిని పొట్టన పెట్టుకుంది 80,000 మంది నిరాశ్రయులయ్యారు సుమారు 20 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు అంచనా ఇప్పటికీ అదే కష్టం ఆనాటి విపత్తు మళ్ళీ నగరంలో తలెత్తకుండా మోక్షగుండం విశ్వేశ్వరయ్య సూచనతో అశ్వజాహీలు హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ జలాశయాలను నిర్మించారు అయితే ఇవాల్టికి నగరం ఎంతో కొంత వరద కష్టాలను ఎదుర్కొంటూనే ఉంది చిన్నపాటి వర్షానికే కొన్ని ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి జన జీవనానికి ఇక్కట్లు తప్పని దననీయ పరిస్థితి నిరుడు వర్షాలకు సుమారు 1200 కాలనీలు నీట మునిగాయి కొంత ప్రాణ నష్టము తలెత్తింది ఆనాటి గుణపాఠాలతో ప్రస్తుత పరిస్థితుల్లో వరద రహిత నగర నిర్మాణం కోసం అడుగులు వేయాల్సిన అవసరముందని పర్యావరణ వేత్తలు అభిప్రాయపడుతున్నారు మరది ఎప్పుడు జరుగుతుందో వేచి చూడాలి.